Hey, meinst du was? Nein, du musst warten nicht. Today we are doing a rally by Energy Club. We should use renewable energy like solar energy, wind energy, geothermal, biogas and etc. Non-renewable energy are like coal, petroleum, diesel, gas. They are existing. So we should use less for future generations. State renewable energy డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు ఇంధనాల వనరులు ఏ విధంగా పొదుపు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి క్లబ్బులు మన జగిత్యాల ఎనర్జీ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించబడుతుంది. ర్యాలీ ఉద్దేశం ఏంటి అంటే తరగని ఇంధన వనరులు, తరిగే ఇంధన వనరులు. తరిగే ఇంధన వనరులు అయినటువంటి పెట్రోలియం, కరెంటు, గ్యాస్ ఇవి పొదుపు చేసి భావి తరాంజాలకు అందించాలనే ఉద్దేశంగా ఈ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తరగని ఇంధన వనరులు అయినటువంటి సూర్యరశ్మి, విండ్ ఎనర్జీ వీటి ద్వారా పవర్ను ఉత్పత్తి చేసి మన భావి తరాలకు అందించాలనే ఉద్దేశంగా ఈ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ర్యాలీ చేస్తూ అదేవిధంగా ఇంటింటా ప్రచారం చేసి కరపత్రాల ద్వారా ప్రజలకు ఉత్తేజపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవ్రీబడీ జగిత్యాల ఎనర్జీ క్లబ్ ఈజ్ కండక్టింగ్ ఏ ర్యాలీ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్రొసెషన్ టు సేవ్ ద న్యాచురల్ రిసోర్సెస్ దట్ ఈస్ ఫ్రమ్ వీ హ్యావ్ టు రెడ్యూస్ దీస్ పెట్రోల్ అండ్ డీజిల్ ఎలక్ట్రిసిటీ ప్రోడక్ట్స్ అండ్ వీ హ్యావ్ టు గెట్ వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ సోలార్ ఎనర్జీ వీ మస్ట్ bring into the use and wind and tidal and we have to take the message from person to person from village to town to save the resources it is just like the electricity petroleum products and everything and each one catch one and plant a tree this is the message we want to give today thank you andariki shubhodayam ee roju jaitiyala energy club aadvaryam lopana మేము ర్యాలీని నిర్వహిస్తున్నాం. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజల లోపల మన గృహోపకరణాలు వాడడం కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడడం కానీ ఎలాంటివి వాడాలి, ఫైవ్ స్టార్ రేటింగ్ వాడడం ఎలా, అవి ఎలా పనిచేస్తాయి, వాటి వల్ల మనం ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. దీన్ని వాళ్ళ ఇళ్లలోనే కాకుండా ప్రజలలో ప్రతి ఇంటిలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చేసి ఎలా ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే ఇంధనాన్ని పొదుపు చేయడం అంటే ఇంధనాన్ని ఉత్పత్తి చేసినట్టే కాబట్టి తద్వారా ఇంధనాన్ని సేవ్ చేసుకొని ఎక్కువగా
తక్కువ కాలం వచ్చేటట్టుగా వినియోగం చేసుకునేటట్టుగా చూసుకోవాలని ప్రజలలో ఒక చైతన్యం కలిగించడం, అదేవిధంగా మనకు ఉండేటటువంటి కొత్త టెక్నాలజీని న్యూ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలా మనం ఇంధనాన్ని సేవ్ చేసుకోవచ్చు, ఆ టెక్నాలజీస్ ఏంటి ఏంటి, ఇంకా దీన్ని పిల్లల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపుగా ఎలా తీసుకెళ్ళాలి అనేది దాన్ని కూడా మేము పిల్లల లోపల అవేర్నెస్ అనేది తీసుకొస్తున్నాం. దీన్ని పాఠశాల స్థాయిలోనే విద్యార్థి స్థాయిలోనే తీసుకురావడం వలన వాళ్ళ భావితరాల్లో కూడా వాళ్ళకు ఒక మనం ఒక స్టెప్ వేసినట్టుగా మనం భావించి ఎనర్జీ క్లబ్ ద్వారా వాళ్ళలో చైతన్యం కలిగింది. మూడు సాంక్షన్ కావడం ఓల్డ్ హై స్కూల్, మాదాపూర్ అండ్ మెట్పల్లి. మరి భావితరాలకు మనం ఎనర్జీని అంటే విద్యుత్నే కావచ్చు, నీరునే కావచ్చు, ప్రతి ఇష్యూ లోపల మరి ఒక పొదుపు అనేది అవసరం కాబట్టి ఇది ఒక విద్యార్థి దశ నుంచి కాకుండా మరి సమాజం లోపల కూడా పొదుపుగా ఇంధనం పొదుపుగా వాడుకోవడం కోసం ఒక అవేర్నెస్ కలిగించడం కోసం ఈ రోజున ఓల్డ్ హై స్కూల్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి అత్యధికంగా మనం ఇంధనాన్ని ఖర్చు చేస్తున్నట్టయితే భావితరాలకు మనం వాళ్ళకు అందించలేము. మనకు మన పూర్వీకులు ఏ విధంగా మరి మనకు నేచర్ను ఏ విధంగా కాపాడుకుంటూ ఇచ్చారో మనం కూడా భావితరాలకు మరి వాళ్ళు అందించాలనే ఉద్దేశం. ప్రతి ఇష్యూ ఒక పవరే కాకుండా అన్ని రకాలైనటువంటి సోర్సెస్ను భావితరాలకు అందించే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.